బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో నాయనా, శేఖరేనా మాట్లాడేది? అవునండి, ఎవరు? నేను శ్రీ 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 కీర్తి శేషులు బ్రహ్మశ్రీ శ్రీరంగం శేషాద్రి శ్రీ వెంకట పరమానంద వారిని మాట్లాడుతున్నాను. చెప్పండి స్వామి. ముందుగా సభకు నమస్కారం. నమస్కారం నాయనా. నేను నీకు ఒక విషయం చెబుదామని ఫోన్ చేయడం జరిగింది. చెప్పండి స్వామి. మీరు ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూస్తున్నారటగా? అవును స్వామి. నా శిష్యుడు శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు మొన్న ఆ మధ్య మాటల్లో. నేను రెండు ప్రశ్నలు సూటిగా వేస్తాను, సమాధానం చెప్పగలవా శేఖరు? అడగండి స్వామి, అడగండి. కొద్ది రోజులుగా నీకు సంబంధించి పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, కానీ సెట్టింగ్ మాత్రం అవ్వట్లేదు. అవునా స్వామి? అది అసలు ఎందుకు తెలియట్లేదు? ఆ కారణాలన్నిటికీ కారణమైనటువంటి కారణం ఏదైతే ఉన్నదో అది నీకు తెలుసా? లేదు స్వామి, చెప్పండి. మరి ఏదైనా కారణం ఉంటే. దానికి కారణం ఒక ఆడస్త్రీ దోషం నిన్ను పట్టి పీడిస్తోంది. నాకు దోషమా స్వామి? ఆడస్త్రీ దోషము, అది కూడా పూర్వజన్మ నుంచే మొదలైంది. పూర్వజన్మలో నువ్వు ఏదో చేయకూడని పని ఒకటి చేసావు. దీని విరుగుడేందో చెప్పండి స్వామి. దానికి అది ఏమున్నా నేను చూసుకుంటాను. ఓకే, నాకు మొత్తం తెలిసిపోతుంది నాయన నీతో మాట్లాడుతుంటే. అదే మరి, దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పండి స్వామి. ఎలాగూ అమావాస్య అయిపోయింది కాబట్టి ఓకే, ఈరోజు అర్ధరాత్రి ఓకే 1:36 ఓకే ఇక్కడ ఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత ఈఎస్ఐ వస్తుందా? అవును స్వామి. ఆ ఈఎస్ఐ దగ్గర ఒక శ్మశానం ఉందా? ఉంది స్వామి. అక్కడికి నువ్వు ఒక్కడవే ఒంటరిగా ఒక నాటుకోడి, 2 నిమ్మకాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ తీసుకుని ఒక్కడవే ఒంటరిగా రావాలి. ఓ స్వామి, ఏం స్వామి ఇదంతా? ఇంటుంటేనే భయం అవుతున్నది. అర్ధరాత్రి రావడం ఏంది? గిరాది ఏమని ఉంటే డైరెక్ట్ కలిసి మాట్లాడదాం స్వామి. లేదు నాయన, నేను చెప్పింది చెప్పినట్టు తూచా నువ్వు తప్పకుండా పాటిస్తే నీకు ఈ జన్మలో వివాహం జరుగుతుంది. ఎందుకు జరగదో నేను చూస్తాను. స్వామి స్వామి స్వామి. అంతా అయిపోయాక 3వ రోజు ఆ నాటు కోడికున్నటువంటి కోడి పిల్ల ఏదైతే ఉందో. స్వామి స్వామి ఆపండి స్వామి, ఇంటుంటేనే వణుకు పడుతున్నది. అంతా అయిపోయాక నీకు పెళ్లి సంబంధం సెట్టింగ్ అయిపోయాక మరి మాకు స్వీట్ బాక్సు, 1 కట్ట తమలపాకులు, 5 రూపాయలు స్వీట్ ఒకపడి, 1/2 కేజీ బూంది. మీరు ఆపండి స్వామి, కావాలంటే మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాను. 1116 మీరు చదివించుకోవాలి. మరి ఆపండి స్వామి, నేను వచ్చి కలుస్తాను. మీకు ఫోన్లో భయపెడుతున్నారు, కావాలంటే మీ అడ్రస్ చెప్పండి, రాసుకో. చెప్పండి స్వామి. రోడ్ నంబర్ 7 ఓకే, రోడ్ నంబర్ 7 బంజారా హిల్స్ రెడ్ ఎఫ్ఎం రేడియో. అవును నాయన. అక్కడేముంది స్వామి? మీ స్నేహితుడు బద్రి ఉన్నాడా? ఓకే ఉన్నాడు. ఆయన మీకు బ్యాండ్ బజాయించమని నాకు సందేశం పంపించారు. ఓ స్వామి, నా పేరు శ్రీ 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 కీర్తి శేషులు బ్రహ్మశ్రీ శ్రీరంగం శేషాద్రి శ్రీ వెంకట పరమానంద కాదు, మరి ఆర్జే రాజ్ రెడ్ ఎఫ్ఎం రేడియో. అరే అన్నా, రెడ్ ఎఫ్ఎమా? ఏందన్నా ఫోన్లో వచ్చారు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ, హావ్ ఫన్, గుడ్ డే. థ్యాంక్స్ అన్నా. ఇక హుక్ 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 అయిపోతారీ సౌండ్ కే 93.5 ఎఫ్ఎం.